నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేటి నుండి ప్రారంభమైన నవ నిర్మాణ దీక్ష అదృశ్యాలు ఇప్పుడు మీకు సంసిద్ధంగా ఉన్నాము. నమ్మకద్రోహం కుట్ర రాజకీయాలతో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సంఘటితంగా ప్రతిఘటించడానికి సమాయత్తంగా ఉంటాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు ధర్మ పోరాటాన్ని కొనసాగిద్దాము. కర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరుగని శ్రమజీవులం మనము ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. సామాజిక బాధ్యతతో క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం శ్రేయస్సు కోసం మనందరము 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాలలో 1229 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిరుద్యోగులకు 1000 రూపాయల నిరుద్యోగ వృద్ధిని ప్రకటించిన సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. గ్రామాలలో ఆటో జాథా కార్యక్రమాన్ని నిర్వహించిన రైతు సంఘం నాయకులు. హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రంథాలయం సమీపంలో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆదోని మున్సిపల్ కమిషనర్. ఈ సాయంత్రం ఓం శాంతి వారి ఆధ్వర్యంలో నెహ్రూ పీస్ పార్క్ నందు శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేసిన రాజయోగిని వీణా. స్వధర్మములో ఉంటాను, సుఖశాంతిని పొందుతాను. జీవితంలో పరమానందం అనుభవం చేస్తాను. గీతా జ్ఞానము మార్గములు వచ్చేటువంటి అన్ని సమస్యలను దూరం చేయడానికి కావలసిన జ్ఞాన ప్రకాశం నాకు ఇస్తుంది. నేను ఆత్మను జీవితంలో సుఖ సంతోషాన్ని పొందుతాను. శాంత స్వరూపమైన నేను ఆత్మను శాంతి నా స్వధర్మము. ఓం శాంతి. అక్కడికి థ్యాంక్స్ లక్ష్మూలకంగా మనమంటే ఇంతటితో సమాప్తం. నమస్కారం.